हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। నిన్న బ్లాగ్ చూసారా? చాలా బాగా నచ్చింది చాలా మందికి. తప్పకుండా వెళ్తాం అమూల్య, మేము కూడా వెళ్ళాల్సిన అంటే సిచ్యువేషన్ బాగా క్లియర్ అయ్యాక అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ పాజిటివ్ రెస్పాన్స్కి. సో ఇది వచ్చేసి నేను చెప్పాను కదా 14th బ్లాగ్ అన్నమాట. ఇది వచ్చేసి షూట్ చేసింది ఇది 15th డే అన్నమాట. మేము వచ్చేసి నెక్స్ట్ డే 2 నైట్స్ అక్కడ స్టే చేసాము. సో నెక్స్ట్ డే వచ్చేసి ఇక్కడ హనీమూన్ కాటేజ్ తీసుకున్నాం. సో దాన్ని చూపిస్తాను మీకు, రండి. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా సూపర్గా అసలు భలే ఉంది. మొత్తం అంతా మనకు టీ ఎస్టేట్స్ అన్నీ కనిపిస్తాయి. అలాగే ఇక్కడ బోల్డ్ అన్ని చెట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ట్రీ హౌసెస్ కూడా ఉన్నాయి. ఇవంతా కూడా హనీమూన్ కాటేజ్, అలాగే సో మిగిలిన రూమ్స్ అన్నీ కూడా అన్నమాట ఇవి. సో ఇప్పుడైతే మా రూమ్ టూర్ చూపించేస్తాను, రండి మీకు లోపలికి. సో చాలా చాలా బాగుంది ఈ రూము, నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. మంచిగా లగ్జరీ రూమ్ అన్నమాట. చక్కగా అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్ దీంట్లో. సీలింగ్ కూడా ఉంది మనకు. ఇంకా బాగా చల్లేసిపోయిందండి నిజం చెప్పాలంటే. ట్రీ హౌస్లో వచ్చేసి ఇలా మిర్రర్ అవి లేవు కదా. ఇక్కడైతే ఒక లగ్జరీ రూమ్ ఎలా ఉంటుందో మన హౌస్ అలాగే ఉంది సేమ్. ఇక్కడ మనకు మిర్రర్ ఇచ్చారు, డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు, అలాగే ఇటు సైడ్ కబోర్డ్ కూడా ఇచ్చారు, లాకర్ కూడా ఇచ్చారు. ఏమైనా గోల్డ్ థింగ్స్ అవి తీసుకెళ్తే మనం దాచుకోవడానికి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక విండో ఉంది. విండో కూడా సూపర్ ఉంది. అది ఓపెన్ చేస్తే మొత్తం అటు సైడ్ అంతా గ్రీన్గా బాగా కనిపిస్తుంది. ఒక టీవీ వచ్చేసింది, అలాగే మినీ ఫ్రిడ్జ్ ఒకటి వచ్చింది. సో డ్రయర్ కూడా ఇచ్చారు, మళ్ళీ మీకు చూపిస్తాను క్లియర్గా. సో ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ లాగా ఒక చైర్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ కెటల్ ఉంది. సో మనం టీ కాఫీ అన్నీ కలుపుకోవడానికి ఇక్కడ గ్లాసెస్ అన్నీ కూడా పెట్టేశారు, చక్కగా అరేంజ్ చేశారు. ఇటు సైడ్ కూడా మళ్ళీ ఒక మిర్రర్ ఉంది, మళ్ళీ ఇటు సైడ్ కూడా ఒక విండో ఉంది. ఇక్కడ నుంచి చూపిస్తారండి వ్యూ ఎంత బాగుందో. చాలా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూద్దాం మన ఇల్లు కనిపిస్తుందేమో అనుకున్నాం. అంటే ఫస్ట్ డే మేము స్టే చేసాం కదా, అది కనిపిస్తుందేమో అనుకున్నాను, బట్ కనిపించలేదు. తర్వాత వచ్చేసి బాత్రూమ్ చూపిస్తారండి. నాకైతే చాలా నచ్చింది నిజంగా. అసలు మేము కానీ ఇల్లు కట్టుకోకుండా ఉండుంటే ఇదే ఇలాగే మేము మంచిగా చేసుకునే వాళ్ళమి అనిపించింది నాకు. అంత బాగా నచ్చింది నాకు ఇక్కడ టైల్స్ కానీ, సో మొత్తం అంతా కూడా. సో బాగా నచ్చింది నిజంగా, చాలా చాలా బాగా నచ్చింది. బాత్రూంలో ఈ వాల్ పెయింట్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడేమో హరికి ఫుల్ సెమట పడుతుంది అన్నమాట, ఎంత చల్లో కూడా ఆయనకి ఫుల్ స్వెట్టింగ్ ఉంటుంది ఎప్పుడు చూసినా. అంటే మేము కింద నుంచి పైకి ఎక్కినట్లు వచ్చామన్నమాట అక్కడికి ఎక్కి, అందుకే అలసిపోయి ఇక్కడ కూర్చున్నారు. బాల్కనీలో కూడా ఈ విధంగా 2 చైర్స్ ఉన్నాయి. మధ్యలో మనం టీ కానీ కాఫీ కానీ వాటర్ బాటిల్స్ కానీ పెట్టుకొని కూర్చోవచ్చు. ప్రశాంతంగా ఉందన్నమాట క్లైమేట్. సో ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తారండి. చూసారు కదా ఇందాక మేము ఎక్కొచ్చాం కదా, అవే ఇవి స్టెప్స్. సో ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది ఇంకా కూడా. నిజంగా చాలా చాలా ప్రశాంతంగా ఉంది చెప్పాలంటే. మనం కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్. అన్నీ క్లియర్ అయితే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి. సో మా లగేజ్ అయితే వచ్చేసింది, మా లగేజ్ చూపిస్తారండి. ఇంకా నేను సర్దేసుకోవాలి, అంటే సర్దేసుకోవడం మీన్స్ మాకు కావాల్సిన బట్టలు అవన్నీ కూడా ఎత్తి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే ఇంక మార్నింగ్ మేము బయలుదేరేస్తామన్నమాట. అందుకోసం అని చెప్పి నేను ఏమి సర్దట్లేదు కబోర్డ్ ఏమి, జస్ట్ ఇవన్నీ తీసి అలా పెట్టేశాను. ఇక్కడ డ్రైయర్ ఉంది కదా, డ్రైయర్ కూడా ఇచ్చారు జుట్టారు పెట్టుకోవడానికి. అక్కడ ఆ రూమ్లో ఇవ్వలేదు, ఈ రూమ్లో మాత్రం అన్నీ ఇచ్చారు. చాలామంది అడిగారు ట్రీ హౌస్ ఎంత అయింది, అలాగే ఇక్కడ హౌస్ ఎంత అవుతుంది అనేసి. ఇవన్నీ కూడా నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇవన్నీ పోస్ట్ చేసేసాక డెఫినెట్గా ఒక వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఫ్రిడ్జ్లో ఏమన్నా ఉన్నాయో చూద్దామంటే ఏం లేవు, మేము పెట్టుకోవాలి ఇప్పుడు. సో మేమైతే కొంచెంసేపు ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంకా ఈవినింగ్ హార్స్ రైడింగ్ ఉంది, సో దానికి వెళ్ళాలి. సో కొంచెమైనా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా అనేసి ఇంకా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ చూసుకుంటూ, సో ఏమేమి ఉన్నాయి ఏమేమి చేస్తారు ఇవన్నీ కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేయాలి అన్న ఆలోచనతో చేశాం. తర్వాత ఏమో ఇక్కడ హార్స్ రావడానికి టైం పడుతుందంటే ఇక్కడ కూర్చొని మధ్యలో టిక్ టాక్ వీడియోలు చేసుకుంటున్నాం. ఈ సౌండ్ పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ కాపీరైట్ వస్తుందని తీసాను. ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ డ్రెస్సెస్ కూడా మనకు అవైలబుల్లో ఉంటాయి, మనం తీసుకెళ్ళక్కర్లేదు. తీసుకెళ్ళినా కూడా మనకు పర్లేదు, తీసుకెళ్తే తీసుకెళ్ళొచ్చు. ఇన్ కేస్ మాలాగా ఎవరన్నా మర్చిపోతే కనుక మనం ఇక్కడ పర్చేస్ చేసి హ్యాపీగా స్విమ్ చేసుకొని ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు వాటర్లో. సో ఈ ఫెసిలిటీ కూడా ఉంది. మొత్తం ఇదంతా కూడా మనకు ఫుడ్ కోర్ట్. ఇక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోద్ది అసలు. హిల్ అంతా కనిపిస్తాయి ఇటు సైడ్కి మనకు, చక్కగా కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడాను. సో ఇక్కడ నుంచి కిందకు చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. సో అవి కూడా చూపిస్తున్నాను మీకు, ముందు వీడియోలో చూపించాను కదా ఉయ్యాల అక్కడ అవన్నీ. తర్వాత ఇంకా మా హార్స్ రైడింగ్ స్టార్ట్ అయిపోయింది. సో నేను ఫస్ట్ టైం ఎక్కడం, నేనే కాదు హరి కూడా ఫస్ట్ టైం అన్నమాట హార్స్ రైడింగ్ చేయడం. రైడింగ్ అంటే ఎక్కడం,
సో నేనన్నా కొంచెం నన్ను వదిలేశాడు. తర్వాత కొంచెం దూరమే వెళ్ళి వచ్చేసామన్నమాట. సిచ్యువేషన్ కూడా బాగాలేదు కదా, లేకపోతే అదంతా తీసుకెళ్ళేవాడిని మేడం అనేసి, పర్లేదు అని చెప్పేసి మన రిసార్ట్లోనే మనం స్టే చేద్దామని ఇక్కడి నుంచి అక్కడికే వెళ్ళొచ్చాం. తర్వాత హరి కూడా చేశాడు చూడండి, నేనే కొంచెం ఎక్కువ దూరం వెళ్ళాను చెప్పాలంటే. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్, నాకైతే భయం అనిపించలేదు. నేను ఇలాంటివన్నీ కూడా భయపడను, ఖచ్చితంగా చెయ్యాలి అనుకుంటాను. కొన్ని కొన్ని నాకు కొన్ని ఫియర్స్ ఉంటాయి, వాటరు అలాగే హిల్లు పాములు ఇవన్నీ భయం, కానీ మిగిలినవన్నీ కూడా అంత భయపడను. ఉంటాయి కదా కొన్ని భయాలు అలాగా. సో హార్స్ ఎక్కాలనుకునేదాన్ని ఎప్పుడు కూడా. సో మొత్తానికి ఈరోజు నెరవేరింది. సో స్లోగా నేను ఇలా నడుపుకుంటూ వెళ్ళిపోయాను. తర్వాత వచ్చేసి ఇంకా హరి వెళ్తారు చూడండి. సో ప్రతి డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను కంపల్సరీగా. చాలామంది అడిగారు ఎప్పుడో వెళ్ళారు కదా మూల్యా, ఇప్పుడు ఎందుకు మీరు దీన్ని పబ్లిష్ చేస్తున్నారనేసి. నాకు ఇది చాలా మెమరబుల్ అండి. సో మీకు ఎక్కువ చెప్తున్నట్లు అనిపిస్తుందేమో కానీ నాకు చాలా మెమరబుల్. నాకు 10 ఇయర్స్లో మేము వెళ్ళిన ఫస్ట్ ట్రిప్, అందుకే నేను ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని కూడా ఎంజాయ్ చేస్తూ అన్ని పిక్స్ అన్ని వీడియోస్ అన్ని తీసుకున్నాను. నేను అవన్నీ కూడా ఏంటంటే మేము ఉన్న అంటే ఇవి 14th March 14th 13th అప్పుడు మేము ట్రావెల్ చేసాం, 14th 15th అలాగా. సో ఇంకా కరోనా స్టార్ట్ అయింది కదా, అప్పుడే లాక్డౌన్ కూడా స్టార్ట్ అయింది కదా. ఈ సిచ్యువేషన్లో ఇంక వీడియోస్ పెట్టడం అంత మంచిది కాదు అనిపించింది నాకు. లాక్డౌన్ క్లియర్ అయిన తర్వాత షేర్ చేస్తే బెటర్ అనిపించింది, అందుకోసం అని చెప్పి వీడియోస్ షేర్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు కూడా షేర్ చేయకపోతే బాగోదు కదా, అందుకోసమే షేర్ చేస్తున్నాను. సో ఇంత కష్టపడి షూట్ చేసుకొని వచ్చి ఇన్ని రోజులు వెయిట్ చేసి సో షేర్ చేస్తున్నాను అంతే. అలా ఏం లేదు కదా, అప్పుడు షూట్ చేసుకొచ్చిన అప్పుడే పెట్టేసేయాలి, వెంటనే ఇప్పుడు పెట్టకూడదు అని ఏం రూల్ ఏం లేదు కదా. సో అలా నా మెమరీని మీకు షేర్ చేయాలనిపించింది. అందులోనూ నేను ప్రతిదాన్ని షూట్ చేసుకున్నాను, ఇవన్నీ నేను షేర్ చేయకపోతే ఎలాగా. సిచ్యువేషన్ బ్యాడ్ అయిపోయింది కాబట్టి, లేకపోతే ఇమ్మీడియట్గా నేను షేర్ చేసేదాన్ని. ఇలా అవుతుందని ఎవరు అనుకోలేం కదా. సో మేము చాలా ప్లాన్స్ వేసుకొని చాలా బాగా స్పెండ్ చేయాలని 10 ఇయర్స్ తర్వాత డిసైడ్ చేసుకొని వెళ్తే ఇలా అయిపోయింది, ఎవరు అనుకుంటాం ఇలా అవుతుందని. సో అందుకే అప్పుడు షేర్ చేయలేదు, ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఆ కామెంట్కి రిప్లై ఇవ్వాలని నేను ఇంకా ఇక్కడ ఆన్సర్ చేశాను, మీ అందరికీ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి వీడియోస్ని. అలాగే ఈ వీడియోస్ అయిపోయాక నేను మళ్ళీ బ్లాగ్స్ పెడతాను కంపల్సరీగా, బ్లాగ్స్ షేర్ చేయండి అని అంటున్నారు చాలామంది. బ్లాగ్స్ ఏం మిస్ అవ్వను, ఇప్పటికి కూడా ఇవి షేర్ చేయకపోతే ఇంక బాగోదు అన్న ఆలోచనతో ఇప్పటికే 3 మంత్స్ అయిపోయింది కదా. సో అందుకోసం అని చెప్పి షేర్ చేశాను. ఇంతే అండి, ఇంతటితో ఇంకా బ్లాగ్ ఎండ్ చేస్తాను. తర్వాత హరి వెళ్ళిపోయాక ఇంక దిగేసి సరదాగా అలా వాకింగ్ చేసాం, బాగుంది వాకింగ్ రోడ్ అని. ఇక్కడైతే మేమున్నప్పుడు కరోనా కానీ అటువంటి ఏవి లేవు, సిచ్యువేషన్ చాలా బాగుంది. తర్వాత స్టార్ట్ అయ్యాయి కాబట్టి సో మేమైతే చాలా సేఫ్గా వచ్చేసాం. సో బాగా ఎంజాయ్ చేసాం ఉన్న 2 డేస్ అయినా సరే. సో నెక్స్ట్ మాత్రం నెక్స్ట్ ఇయర్ వెళ్తే, అంటే నెక్స్ట్ ఇయర్ అన్నీ క్లియర్ అయిపోతాయి కదా, అప్పుడు వెళ్తే మాత్రం ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా 1 వీక్ ఎంజాయ్ చేసి రావాలని డిసైడ్ చేసుకున్నాం. ఇది అండి మనకు మెయిన్ది బిల్డింగ్. సో కింద రిసెప్షన్ ఉంటుంది, పైన ఫుడ్ కోర్ట్స్ బాగుంటుంది, ఇక్కడ అన్నీ ఉంటాయి ఫెసిలిటీస్. నేను ప్రతి డీటెయిల్ కూడా ఇస్తాను. మీకు స్పైస్ మున్నార్లో తీసుకోవాలి, మీరేం తీసుకున్నారని అడిగారు కదా. సో ఈ భయం దోళనలో మేమేం తీసుకోలేదు, నేను కూడా ఇప్పుడే ఆర్డర్ చేసుకుంటున్నాను అన్నమాట స్పైస్ మున్నార్ నుంచి. సో మీరు కూడా ఆర్డర్ చేసుకోండి, ఓకేనా. అవి మనం న్యాచురల్గా చూసి తెచ్చుకున్నవి ప్రోడక్ట్స్ అనేవి, అక్కడ కాసే ఏలక్కాయలు కానీ ధనియాలు కానీ మిరియాలు కానీ ఇవన్నీ కూడాను. సో ఇవి ప్లాంటేషన్ రిసార్ట్ స్పా ఇవి డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఇప్పుడైతే మనం ఏ టూరిజంకి వాటికి వెళ్ళట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు క్లోజ్లోనే ఉంటాయి మేబీ. సో స్టార్ట్ అయితే మేబీ అప్పుడు స్టార్ట్ అవుతాయేమో. తను హార్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు, మేము రైడింగ్ అయిపోయింది కాబట్టి. సో మీకు చూపించాను కదా హార్స్ ఎక్కడ ఉంటుందో, దాని ఫుడ్ ఫీడింగ్ అవన్నీ ఎక్కడ చేస్తున్నారో అక్కడికి తీసుకెళ్ళిపోతారు వాటిని. సో మేమైతే ఇంకా సరదాగా ఇలా మాటలు చెప్పుకుంటూ వాకింగ్ చేసుకుంటూ ఇంక పిల్లలకి అప్పుడు వీడియో కాల్ చేసుకొని అదంతా చూపించేసి. సో ప్రతి దగ్గర కూడా మేము మా పిల్లలకి వీడియో కాల్ చేయడం మాట్లాడటం ఇలా జరిగింది. తర్వాత ఇంక రూమ్కి వెళ్ళిపోయాం, మళ్ళీ ఇంకా ఫుడ్ తినేసి కొంతసేపు ఫ్రెష్ అయ్యి మళ్ళీ డిన్నర్ చేద్దామని చెప్పేసి స్నాక్స్ అవి తినేసి. ఓకే అండి, ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. సో నిన్న వచ్చిన క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. చాలామంది కూడా ఛాలెంజ్ వీడియోస్ చేయమంటున్నారు, డెఫినెట్గా చేస్తాము. సో ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను, బాయ్ బాయ్. ఫస్ట్ టైం ఎవరైనా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.